ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి తులారాసు వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతి కోసం మీరు చేసే ప్రయత్నాలు కొత్త వరకు సానుకూలపడతాయి నమ్మిన వ్యక్తులు మోసం చేయటం మీ మానసికమైనటువంటి వేదనకి కారణమవుతుంది ఈ సమాజంలో కులము మతము ప్రధానమైనవి టాలెంట్ ఉన్నా కానీ నాకు గుర్తింపు రావట్లేదు అని కొన్ని సందర్భాల్లో మీరు బాధపడతారు సంతాన సంబంధాల విషయాల్లో ఉన్న దిగులు కొత్త ఇబ్బంది పెడుతుంది వివాహ శుభకార్యాల విషయంలో పెద్దలవంతా కూడాను మీ జీవిత భాగస్వామికే ఇచ్చేస్తారు అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాత బాణాలని నిశ్చయించుకుంటారు తీసుకున్న దీక్షా కార్యక్రమాలు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇవి మీకు లాభిస్తాయి మానసికమైనటువంటి ధైర్యంతో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఇప్పటికిప్పుడు బతులు లేకపోయినా భవిష్యత్తులో అవి మీకు లాభిస్తాయి మహన్న మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు విజయవంతం కావాలంటే మహోన్నతమైన వ్యక్తులే అక్కర్లేదు పట్టుదల ఉంటే చాలు మేము సాధిస్తామని టీమ్ స్పిరిట్ తోటి మీరు ఆ రకమైన ఫలితాలు సాధిస్తారు రంగంలో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి విద్యా సంబంధ విషయాలు అయోమయంగా ఉంటాయి సాంకేతిక విద్య వైద్య విద్య లాభిస్తుంది పోటీ పరీక్షల్లో పాల్గొంటారు బ్రహ్మాండంగా రాస్తారు మీకు ఉద్యోగం గ్యారంటీ అని మీకు మీకు మీరుగానే నిర్ణయించుకుంటారు వచ్చే ఫలితం కూడా అలాగే ఉంటుంది వివాహాది శుభకార్యాల సంబంధ విషయాల్లో మీ సలహా చెప్పమని బంధువులు ఒత్తిడి చేస్తారు మీకు నచ్చిన సంబంధం మీరు చేసుకోండి డబ్బులు సాయం కావాలంటే నేను చేస్తాను ఈ సంబంధం మంచిదా కాదా అనే విషయంలో నేను జోక్యం చేసుకోను నేను ఎలాంటి విషయమో నేను చెప్పను ఎందుకంటే రేపు ఏదైనా జరిగితే జీవితాంతం నాగుపడి ఏడుస్తారు మీకు కావాలంటే డబ్బులు తీసుకెళ్ళండి పది రూపాయలు కాకపోతే వంద రూపాయలు తీసుకెళ్ళండి మీ దగ్గర ఉంటే ఇవ్వండి ఇవ్వబోతే నేనే దాని గురించి కూడా బాధపడ్ను ఇలా స్పష్టంగా మీరు నిర్ణయాల్ని చెప్పడం వల్ల అఖండమైనటువంటి మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది ఈ రాశిలో జన్మించిన వారు అష్టములుగా తయలతోటి నార ఒత్తులతోటి దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా నవగ్రహాల దగ్గర నవగ్రహ ఒత్తుల్ని వెలిగించండి సంతాన సంవత్సర విషయాల్లో ఉన్నటువంటి దిగుళ్ళు కొంచెం ఇబ్బంది పడతాయి ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది దీనికి పశ్చాంపనమైన మార్గాలు వెతుక్కోవాలని చెప్పని యోచన చేస్తారు